హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. హర్ష సాయి, అసలు ఈ పేరు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. యూట్యూబర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అసలు ఇతను ఏం చేస్తూ ఉంటారు, అసలు ఇతని బయోగ్రఫీ ఏంటి అనేది తెలుసుకుందాం. యూట్యూబర్ హర్ష సాయి, ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్న వయసులోనే ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎలా వచ్చింది? ఇతను ఏం చేస్తాడు? ఇంత గుర్తింపు ఇతనికి ఎలా వచ్చిందంటే, నవంబర్13, 1995 హర్ష సాయి భారతదేశంలోని హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం అతడి వయసు 26 ఏళ్ళు. విజ్ఞాన్ భారతి స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత గీతం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో తన బీటెక్ పూర్తి చేసుకుని ఆ తర్వాత అతను యూట్యూబ్లో వీడియోలను చేయడం ప్రారంభించాడు. తాను చేసే మంచి పనులకి తగిన గుర్తింపు రావడానికి ఎన్నో రోజులు సమయం పట్టలేదు. మనోడు సాయం చేయడంలో దానకర్ణుడు అనే చెప్పవచ్చు. చిన్న చిన్న గేమ్లు, డిఫరెంట్ ఐడియాలతో లక్షలకు లక్షలు దానం చేసి మిలియన్ల మంది ఫాలోవర్స్ని రాబట్టాడు. యూట్యూబ్లో ఫన్నీ వీడియోలు, వంటలు, వ్లాగ్స్ వంటివి పెడుతుంటారు. హర్ష సాయి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తన సబ్స్క్రైబర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. వారి మనసులో ఉండే చిన్న చిన్న కోరికలను తీర్చి సర్ప్రైజ్ చేస్తుంటాడు. హర్ష సాయి వీడియోలలో ఎక్కువ శాతం ఇలాంటివే ఉండడం విశేషం. 2018 యూట్యూబ్లోకి అడుగుపెట్టిన హర్ష సాయి పేరు చెబితే ఇప్పుడు షేక్ అవుతోంది. ముఖ్యంగా తన ఫాలోవర్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫ్రీ పెట్రోల్గా పెట్రోల్ ఇవ్వడం, చిన్న గుడిసెలోకి వెళ్ళి వాళ్ళ జీవితంలో చూడలేనంత డబ్బుని చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడడం, రోడ్లపైన చిన్న చిన్న పనులు చేసేవారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం, 5 రూపాయల కాయిన్స్తో కారు కొనడం, ఇలా లక్షల ఖర్చుతో వీడియోలు చేసి తనకు సంబంధించిన హర్ష సాయి ఫర్ యూ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాడు. అతని ఛానల్కు 7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. అలా వీడియో అప్లోడ్ చేశాడో లేదో మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతుంటాయి. మరొక 3 ఛానల్స్ ద్వారా కలిపి నెలకు 5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన డబ్బునే రొటేషన్ పద్ధతిలో ఖర్చు చేస్తుంటాడు. హర్ష సాయి వీడియో చేశాడంటే మిలియన్ల వ్యూస్ మాత్రమే కాదు, లక్షల్లో ఖర్చు అవుతోంది. అంత డబ్బు అతనికి ఎక్కడిది? తన పేరెంట్స్ అంత పెద్ద కోటీశ్వరులా అంటే ఇంచుమించు అలాంటిదే. అతను కోటీశ్వరుడే. హర్ష సాయి చేస్తున్న మంచి పనులకు మంచి పేరు వస్తుండడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ ఇతడు మాత్రం ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకొని వారికి తన వంతు సాయం చేస్తుంటాడు. గుడిసెల ముందు నోట్ల కట్టలు గుమ్మరించడం, తలదాచుకోవడానికి నీడలేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్, పేద పిల్లాడి స్కూల్ ఫీజులు చెల్లించేందుకు చెక్కులు, బార్బర్కు షాప్ కట్టించడం, ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలతో హర్ష సాయి రియల్ లైఫ్ శ్రీమంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తుండడం విశేషం. అవసరాన్ని బట్టి లక్షలు సైతం దానం చేస్తూ దానకర్ణుడిగా పేరు గడించాడు. ప్రస్తుతం పానిండియా యూట్యూబర్గా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హర్ష సాయి కష్టాల్లో ఉన్న ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ వారి పాలిట దేవుడిగా నిలుస్తున్నాడు.